నిర్జీవ రాశుల్లో ప్రేమ అతి సూక్ష్మమైనటువంటి పరమాణువుల్లో కానీ అతి పెద్దవైనటువంటి గ్రహాలలో కానీ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వాటికి వేరువేరు పేర్లు ఉన్నాయి ఆ ప్రేమకి. అదేవిధంగా జంతు రాశుల్లో, వృక్షాల్లో, జంతువుల్లోకి వచ్చేటప్పటికీ ఈ ప్రేమ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిర్జీవ రాశుల్లో ఒక అయస్కాంతంలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదలిక. రెండు వస్తువులు ఆకర్షించబడటం, అది దగ్గరికి రావడం అనేది మనకి అయస్కాంతంలోనే కనిపిస్తుంది. కానీ భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ మనకు కనపడదు, ఎందుకంటే అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తిరుగుతుంది కనుక. ఆకర్షణ ఈ భూమి ఇలా దగ్గరికి వెళ్ళిపోవడం, సూర్యుడికి అంటుకుపోవడం అనేటువంటిది మనకి కనపడదు, అది ఇట్స్ నాట్ విజిబుల్. అయితే జీవరాశుల్లోకి వచ్చేటప్పటికీ ఈ ప్రేమ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతువుల్లో, జంతువులన్నీ కూడా తమ బిడ్డల్ని ఎంత ప్రేమగా సాగుతాయో, ఏ విధంగా ప్రేమిస్తాయో తెలుసు. జంతువుల్లో కూడా ఆ ప్రేమలో మళ్ళీ వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని జంతువులు వాటి బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తే, కొన్ని జంతువులు తక్కువ ప్రేమిస్తాయి, అది కూడా మనం చెప్పుకుందాం ఇంకొక నిమిషంలో. మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ అనేది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబుల నిండా ప్రేమే, సినిమా హాళ్ళ నిండా ప్రేమే మనకు తెలుసు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రేమ పేరును ఉపయోగించుకుని ఇప్పటికీ వందల 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 సినిమాలు తీశారు. ప్రేమ నగర్ దగ్గర నుంచి ప్రేమిస్తావా చస్తావా అనే సినిమా వరకు ఎన్నో వందలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. మరి ఇన్ని వందల సినిమాలు, ప్రేమ సినిమాలు చూసినటువంటి మనకి ఎంత ప్రేమ అబ్బింది? అసలు ఒక సినిమా చూస్తేనే ఓహో ప్రేమ అంటే ఇదా, ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని మనకి తెలిసిపోవాలి. ఆ ప్రేమని మనం ఆచరణలో పెట్టుకుని ఎంతో ఆనందంగా జీవించాలి. మనం చూస్తూనే ఉన్నాం, కొట్టుకుంటూనే ఉన్నాం, పొడుచుకుంటూనే ఉన్నాం. అంటే సినిమాల్లో చూపించేదంతా ప్రేమ అంటారా మరి? అందుచేతే ఈ ప్రవచనం ద్వారా ప్రేమ అంటే ఏమిటి, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు బిడ్డలయందు ఉన్నటువంటి ప్రేమ కూడా పలు రకాలుగా ఉంటుంది. వాటిని జంతువులు తమ బిడ్డలతో ఉన్నటువంటి ప్రేమలు ఆధారంగా తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే ప్రేమను కూడా వర్ణిస్తారు. ఇందాక చెప్పుకున్నాం మనం, సాధారణంగా తల్లిదండ్రులందరూ బిడ్డల్ని ప్రేమించి వాళ్ళ అభివృద్ధి కోసం తాము చేయగలిగిందంతా చేస్తారు, కొంతమంది ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయితే డబ్బులు సంపాదించుకుని, కష్టపడి సంపాదించుకుని డబ్బులు తెచ్చుకుని సాయంకాలం శుభ్రంగా కోసేసుకుని ఇంటికి వచ్చి పిల్లలను శుభ్రంగా కుమ్మేసి పిల్లల్ని కొట్టేసి త్రాష్ చేసేసి అటు విసిరేసి ఇటు విసిరేసేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందుచేత మానవుల్లో తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ కూడా అనేక స్థాయిల్లో ఉంటుంది. వీటిని ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుందని చెప్పి తెలియజేశారు. అది కుక్కుట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం, కూర్మ కిషోర న్యాయం అని ప్రధానంగా నాలుగు రకాలు. ఇవేంటండి మాకు తెలియని పదాలు ఏవో చెప్తున్నారు మీరు, కంగారు పడకండి వివరిస్తాను. కుక్కుట కిషోర న్యాయం అంటే, కిషోరము అంటే బిడ్డ. కిషోర్ అని చాలామంది పేరు పెట్టుకుంటుంటారు కదా, కిషోర్ అంటే ఓ బిడ్డ అని అర్థం. కుక్కుటము అంటే కోడి, చిక్కెన్. ఈ న్యాయం ప్రకారం కోడి తన బిడ్డల్ని ఎలా చూసుకుంటుంది అంటే పూర్తి ప్రేమతో చూసుకుంటుంది. అవి పొదిగి గుడ్డుల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కోడి ఎంత సైజులో ఉందో ఆ సైజు వరకు, అవి పెరిగే వరకు కూడా పూర్తి సంరక్షణ, పూర్తి పోషణ ఇస్తుంది. బిడ్డల్ని ఎక్కడ కష్టపడనివ్వదు. అవి చిన్నగా ఉన్నప్పుడు ఈ మట్టిలో ముక్కుతోటి ఇళ్ళలో పెలుక్కుని చిన్న చిన్న పురుగుల్ని కానీ వానపాములను కానీ పట్టుకుని తింటాయి. ఈ పిల్లలు వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నప్పటికీ కూడా ఈ తల్లి కోడి మట్టిలో అటు ఇటు గబగబా కెలికేసేసి ఒకటి రెండు వానపాములు పట్టుకొచ్చి వాటికి నోట్లు పెడుతుంది అనే కదా, మనం చూస్తూనే ఉంటాం. అలాగే పైన ఏమైనా గద్దలు డేగలు తిరుగుతున్న వాటి యొక్క విసిల్స్ వినిపిస్తుంటే ఇమ్మీడియట్గా రెక్కలు దాచేసి, రెక్కలు చాచి
పిల్లలన్నింటినీ రెక్కల్లో పెట్టేసుకుని దాచేస్తుంది. ప్రొటెక్షన్, నరిషింగ్, ప్రొటెక్షన్, పోషణ, సంరక్షణ. అదేవిధంగా ఏ కుక్కలు కానీ పిల్లులు కానీ ఈ ఎదుగుతున్నటువంటి కోళ్ళ మీదకి, ఇది పుట్టి 60 రోజులు 65 రోజులు అయిందనుకోండి, ఇదేదో చికెన్ 65 ఇలా ఉంది కదా అని చెప్పి ఓ పిల్లి అటాక్ చేసింది అనుకుందాం, వెంటనే పెద్దది వచ్చేస్తుంది, తల్లి వచ్చేస్తుంది, వచ్చేసి రెక్కలు ఎలా విరిచేసి భయంకరమైన వికృత రూపం చూపించి ఆ పిల్లిని తరిమేస్తుంది. పాపం మానవులు ఏమి చేయలేదు కనుక హోటల్స్లో ముందు మెనూ కార్డ్ ఓపెన్ చేయగానే చికెన్ 65 మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఫర్ ఆల్. మానవులు మాత్రం ఏమి చేయలేకపోతుంది, ఏం చేయలేని దానికి. అది కుక్కుట న్యాయం. కుక్కుట కిషోర న్యాయం ఏమిటంటే బిడ్డలకి సంరక్షణ పోషణ అనేటువంటిది పూర్తిగా ఆ ప్రేమని అందించడం అనేటువంటిది. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి బిడ్డలకి పూర్తి సంరక్షణని పోషణని చూసుకుంటారు. కొంతమంది ఈ పరిధి దాటి ముందుకు వెళ్ళి వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేస్తారు. ఏదడిగితే అది, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు. వీడు ఐస్ క్రీమ్ తిని 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 ఐస్ క్రీమ్ బండిలా తయారవుతాడు. నా బిడ్డ నా ఇష్టం, నా పిల్లవాడు అడిగాడంటే నేను ఇచ్చి తీరుతాను, వాడిని సాటిస్ఫై చేయడమే తల్లి యొక్క ప్రేమ అని ప్రకటించుకుంటుంటారు. సో ఈ ప్రేమ కుక్కుట న్యాయానికి మించిపోయి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం ప్రమాదాలు వస్తుంటాయి. సరే, నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి మార్జాల కిషోర న్యాయం. మార్జాలము అంటే పిల్లి, ఇవన్నీ సంస్కృత పదాలు, అంతే అంచేత మనకి ఎక్కువగా తెలియదు. మార్జాల కిషోర న్యాయంలో పిల్లి ఏం చేస్తుందంటే పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని 7 ఇళ్ళు తిప్పుతుంది, 7 ఇళ్ళు తిప్పుతుంది. దొంగచాటుగా కిటికీల్లోంచి లోపలికి వెళ్తే అలాగా, పాలు ఎక్కడ పెడతారు, వేడిపాలకి చల్లపాలకి తేడా తెలుసుకోవడం ఎలాగా, ఎవరూ చూడకుండా పాలు తాగేయడం ఎలాగా, ఇవన్నీ దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తుంది 7 ఇళ్లలో. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలు, ఇక వీటంతటివి ఇళ్ల మీద పడి శుభ్రంగా కోడిగుడ్లు పాలు ఎండు చేపలు ఎక్కడ దొరికితే అక్కడ ఎడాపడ తినేసేటటువంటి శక్తి వచ్చింది విడిగని చెప్పి 7 ఇళ్ళు తిప్పిన తర్వాత అప్పుడు వదిలేస్తుంది. ఇక పట్టించుకోదు, కొంతవరకు పట్టించుకుంటుంది అన్నమాట. ఇది రెండవ రకం. మూడవది వచ్చి మర్కట మార్జాల న్యాయం. మర్కటం అంటే కోతి. మర్కట మార్జాల న్యాయంలో ఇట్ ఇస్ ఎ కండిషనల్ లవ్. నేను నిన్ను ప్రేమిస్తాను కానీ నువ్వు నన్ను పట్టుకుని ఉండాలి, ఆ పట్టుకోవటం అనేటటువంటి బాధ్యత నీది. కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఇంకో చెట్టు మీదకి దూకేటప్పుడు పిల్లని ఒకసారి అలా టచ్ చేస్తుంది, అంతే, ఒక ఇండికేషన్ ఇస్తుంది నేను ఇప్పుడు దూకడానికి రెడీ అన్నాను, అలా టచ్ చేస్తుంది, వెంటనే పిల్లల్ని పొట్టని గట్టిగా పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం బాధ్యత అనేటువంటిది పిల్లది. లూజుగా పట్టుకుందా కింద పడుతుంది, బుర్ర పగులుతుంది. అంతవరకే ప్రేమిస్తుంది కోతి, అందుకు మించి ప్రేమిస్తుంది. కానీ పట్టుకుంటే మాత్రం అది ఎక్కడికెళ్తే అక్కడ తీసుకెళ్తుంది, అది తినే ఆహారం తిరిగి పెడుతుంది, అది లిమిటెడ్ లవ్. నాలుగవది వచ్చి కూర్మ మార్జాల న్యాయం. కూర్మ అంటే తాబేలు, అందరికి తెలుసు కదా. ఇందులో తల్లికి బిడ్డలకి ఉండేటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, తాబేలు గుడ్లు పెట్టే టైంలో బయటికి నీళ్ళలోంచి బయటకు వచ్చి సముద్రంలోంచి బయటకు వచ్చి ఈ సముద్రం నీళ్లు పైకి కిందికి పైకి కిందికి వస్తుంటాయి కదా, గుడ్లు తడిచిపోతాయి అని చెప్పి, తడిచిపోతే హ్యాచ్ అవ్వవు, పొదగటం అనేది జరగదు. అందుకని ఈ నీటి తీరానికి బాగా దూరంగా నడుచుకుంటూ వచ్చి గొయ్యి తీసి, ఇసుకలో గొయ్యి తీసి అందులో ఓ డబ్బాడు గుడ్లు పెడుతుంది, పెట్టేసి మళ్ళీ ఇసుకతోటి మూసేస్తుంది, ఆ వామ్తనెస్గా అవి హ్యాచ్ అవుతాయి. ఈ డబ్బాడు గుడ్లు పెట్టి ఈ తాబేలు నెమ్మదిగా నీళ్ళలోకి వెళ్తుంది, అయిపోయింది. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ అక్కడతో అయిపోయింది. నా పిల్లలు పొదిగేయలేవా, వాటికి ఏం పేర్లు పెట్టుకుందాం, శాస్త్రి గారిని పిలిచి మొదటి పేరు ఏముండాలి, ఏ నక్షత్రంలో పుట్టే, ఇవేమీ పట్టించుకోవు. ఒకసారి గుడ్లు పెట్టిన తర్వాత ఆ తల్లి బాధ్యత తీరిపోయింది అక్కడ. ఇది పొదిగిన తర్వాత ఆ గుడ్లలోంచి గుడ్లని బద్దలగొట్టుకుని ఆ ఇసుకలోంచి నెమ్మదిగా బయటకు వచ్చి ఏదైతే నీటిలో కోస్తుందో అది జీవిస్తుంది. ఇవి ఈ పొదిగి బయటికి రావటం కూడా ఒక సీజనల్గా ఒక్కొక్క టైంలో జరుగుతాయి, వెన్నెల రాత్రుల్లోనూ అలా వాటికి ఏదో టైం ఉంటుంది, ఆ టైం ప్రకారమే ఇవి జరుగుతాయి. ఆ టైంకి కాసు పెట్టి కూర్చుంటాయి నక్కలు. ఇవి ఎప్పుడైతే పొదుగుతాయో
రెడీగా వెయిట్ చేస్తుంటాయి. ఈ బయటికి రాగానే చికెన్ 65 లాగా ఇది టార్టాయిస్ 1, 65 కూడా కాదు టార్టాయిస్ 1. శుభ్రంగా స్నాక్లా తినేస్తాయి నకలు. అలా తినగా వాటిని తప్పించుకుని నీడల్లోకి వెళ్ళి మాత్రమే బతుకుతాయి. అంచేత తల్లి నా హ్యాచ్ అయినాయిలేవో అవి బతుకున్నాయలేవో కూడా పట్టించుకోదు. ఇది నీటిలోకి వెళ్ళిన తర్వాత ఇది నా పిల్లే అనే గుర్తింపు కూడా తల్లికి ఉండదు. పూర్తిగా ఇండివిజువల్ కంప్లీట్ ఫ్రీడమ్, తల్లికి బిడ్డకి సంబంధం ఉండదు. అది ఎలా పెరుగుతుందో మళ్ళీ అవి తల్లి అవుతుంది, మళ్ళీ గుడ్లు పడి. అంచేత ప్రేమ చాలా పరిమితి స్థితిలో ఉంటుంది ఈ న్యాయంలో. అలాగే మానవుల్లో కూడా ఈ నాలుగు రకాలు ఉన్నారు అవునా కదా. కుక్కుట మార్జాల న్యాయం కూడా మానవుల్లో ఉన్నారు, న్యూస్లో వింటూ ఉంటాం. కనీసి ప్లాస్టిక్ బ్యాగుల్లో కట్టేసి పడేసి వెళ్ళిపోతున్నారు, ట్రాష్ బ్యాగుల్లో ట్రాష్ క్యాన్స్లో పడేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, కారణాలు ప్రశ్నించట్లేదు, అది జరుగుతుందా లేదా. కాని పరిస్థితుల్లో కావచ్చు, కామానికి కన్నవాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు కూడా ఆ కోవలో ఉన్నారు. తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. మరి ప్రేమ అనేది తల్లి బిడ్డల మధ్య మాత్రమే ఉంటుందా, అంటే తల్లి బిడ్డల మధ్య మాత్రమే కాదు ఏ ఇద్దరి మధ్యనైనా ఉండొచ్చు. తండ్రి బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ప్రేమ అనేటటువంటిది ఏ ఇద్దరి మధ్యనైనటువంటి ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ యొక్క కేటగిరీస్ మాత్రమే. మరి యావత్ మానవాళిలోనూ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే బాబా కొన్ని తక్కువ నాసి రకం ప్రేమలు లేక తక్కువ రకం ప్రేమలు అనేటువంటి కొన్ని చెప్పారు. ఉత్తమ రకమైనటువంటి ప్రేమల గురించి కూడా బాబా కేటగిరీస్ తెలియచేశారు, అవి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇందులో తక్కువ రకం ప్రేమల్లో ప్రధానంగా మూడు. ఒకటి మదనావస్థ లేక వెర్రి. వెర్రి అనే పదం మనం ఎక్కువగా విన్నాం కనుక వెర్రి అనే పదం ద్వారా దాన్ని అర్థం చేసుకోవచ్చు, దాన్నే మదనావస్థ అంటారు. రెండవది కామము. మూడవది అత్యాశ. ఇవి తక్కువ రకం ప్రేమలు అని చెప్పారు బాబా. మదనావస్థ లేక వెర్రి, రెండవది వచ్చి కామము, మూడవది వచ్చి అత్యాశ. ఏంటి తేడా వీటికి అంటే మదనావస్థలో మదనం అంటే మనస్సులో ఒక విషయాన్ని అనేక సార్లు తలుచుకోవటాన్ని మదనం అంటారు. ఏదైనా ఒక విషయాన్ని అనేక సార్లు తలుచుకోవటం కానీ ఏదైనా ఒక పనిని అనేక సార్లు అదే పనిని చేయటాన్ని కానీ మదనం అంటారు. క్షీరసాగర మదనం అనేటటువంటిది మనకు తెలుసు. క్షీరసాగర మదనంలో ఏం జరిగింది, ఒక పెద్ద పామును తీసుకుని ఆ పర్వతానికి చుట్టి అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు కలిసి దాన్ని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి చిలకగా అమృతము విషము ఇవన్నీ బయటకు వచ్చాయి, అది మనకందరికీ తెలిసిందే. సో ఈ ముందుకి వెనక్కి చేయడం అనే పని పదే పదే అనేక సార్లు చేయటం వల్ల దాన్ని మదనం అన్నారు, క్షీరసాగర మదనం. అలాగే ఆలోచనల్ని పదే పదే చేయటాన్ని మదనావస్థ అంటారు. ఈ మదనావస్థలో ఉన్నటువంటి ప్రేమికుడు తను ప్రేమించేటటువంటి వస్తువు కానీ మనిషిని కానీ తదేకం తలచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కువగా మనం యువకుల్లో ఈ ప్రవర్తన చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి ఇది కేవలం యువకులకే పరిమితమైందేమి కాదు, సినిమాల్లో ఎక్కువగా మనం యువకుల మధ్యన చూస్తుంటాం. వాళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి పనులన్నీ మర్చిపోయి కాలాన్ని మర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి అదే దృష్టిలో ఉండటం, తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు హోంవర్క్ అయిందా అనే తప్పటికి మళ్ళీ వీళ్ళు మెలకువలోకి రావటం ఇటువంటిది జరుగుతుంది. ఇందులో వాళ్ళ ధ్యాస అంతా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తి మీదే ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువు మీదే ఉంటుంది. మార్కెట్లోకి ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళని కొనమని చెప్పి అడిగాం, నో అన్నారు, ఏ ఇది చాలా ఖరీదు ఉంది, ఎందుకు ఇది పోయిందంటే మళ్ళీ అన్ని డబ్బులు పోయినట్టే కదా, 30,000 40,000 పోయినట్టే కదా, నేను కొన్న ఎందుకు నీకు ఆ ఫోన్ పనిచేస్తుంది కదా సరిపోతుంది కదా ఇప్పుడు నీకు, ఏదో మామూలు సంభాషణలు అయినాయి.
మొత్తానికి ఎలా అయితే పేచీలు పెట్టి తండ్రిని ఒప్పించాము, అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ అయింది. వాడు ఏం చెప్పాడు అంటే ఇట్ విల్ బి షిప్డ్ ఇన్ 3 or 5 బిజినెస్ డేస్. ఈ 3 or 5 బిజినెస్ డేస్లో మనకి నిద్ర ఉండదు. ఇది ఎప్పుడు వస్తుందా, ఇందులో ఉన్న ఫీచర్లు అన్నింటిని ఎలా కలుగుదామా, ఇలా అంటే ఏం జరుగుతుంది, ఇలా అంటే ఏం జరుగుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది, మన ఫ్రెండ్స్ అందరూ ఇలానేస్తున్నారు. మనం ఇప్పుడు అంటాము ఈ నొక్కి ఇచ్చి విసిగిపోయి ఉన్నాం. ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ దానికి ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. ఆన్లైన్లోకి వెళ్ళిపోయి డాడీ ట్రాకింగ్ నెంబర్ ఏంటని అడిగి అది ఎక్కడెక్కడ దాకా వచ్చిందో దానికి వాడు అలా స్టెప్ వైజ్ అన్ని చూపిస్తుంటాడు. రెడ్ గ్రీన్ చూసుకుంటే అలా ఊహించుకుంటూ వచ్చే వరకు కూడా ఇంకా మనకి నిద్రాహారాలు ఉండవు. ఇటువంటి స్థితిని మదనావస్థ అంటారు. ఇది ఒక రకం ప్రేమ. ఈ ప్రేమలో ఆ వస్తువు మీద ఉన్నటువంటి ఆకర్షణ కొద్దీ, లేక ఆ మనిషి మీద ఉన్నటువంటి ఆకర్షణ కొద్దీ, పదే పదే తలవటం, దాన్ని ఎక్కువగా ధ్యానించటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే నిజమైనటువంటి ప్రేమలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ వస్తువు మీద లేక మనిషి మీద ఉన్నటువంటి ధ్యాసతోటి ఆ వ్యక్తి, ఆ ప్రేమికుడు ఒక ప్యాసివ్ విక్టిమ్ అని చెప్పారు. ఆ రాబోయేటటువంటి షిప్పింగ్లో రాబోయేటటువంటి ఆండ్రాయిడ్ ఐఫోన్కి ఈ ఆర్డర్ చేసినటువంటి వాడు హీఈస్ ఎ ప్యాసివ్ విక్టిమ్. విక్టిమ్ అని ఎందుకు అన్నారు అంటే ఆ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాడు. వాడు 3 to 5 బిజినెస్ డేస్ అన్నప్పటికీ కూడా వేరే పనులు చేయటం కానీ, రొటీన్గా ప్లాన్ చేసుకుని చదువుకోవాల్సినటువంటి కానీ ఆడుకోవాల్సినటువంటి కానీ పనులు దేని మీద ఆసక్తి లేదు. అదేమన్నా తను కావాలని చేస్తున్నాడా, కావాలని ఏమి చేయట్లేదు. తనకి హోంవర్క్లు చూసుకోవాలని ఉంది. ఈ మధ్యలో కాలేజీలో ఏవో టెస్టులు వస్తున్నాయా, టెస్టులు రాయాలి, తప్పదు చెయ్యాలని తెలుసు. యాక్టివ్గా అవన్నీ చేద్దామనుకున్నప్పటికీ కూడా ప్యాసివ్గా ఈ దీని అందే ధ్యాస ఉండటం వల్ల చేయలేకపోతున్నాడు. అంచేత ఈ మదనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ప్యాసివ్ విక్టిమ్స్ అని చెప్పారు బాబా. అదే శుద్ధమైనటువంటి ప్రేమ అయితే గనక ఈ ప్యాసివ్ నేచర్ కానీ ఈ విక్టిమైజేషన్ కానీ ఉండకుండా దే విల్ బి ఇన్ ఫుల్ కంట్రోల్ అని చెప్పారు. ఇవి మదనావస్థ యొక్క లక్షణాలు.